అందరిలాగే ఆ యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్ జాబ్లో స్థిరపడాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ తండ్రి చెప్పిన సలహా అతడి జీవితాన్నే మార్చేసింది. అలా అనుకున్న రంగం కాకపోయినప్పటికీ లాభాల పంట పండించే డైరీ ఫామ్ బిజినెస్ ప్రారంభించాడు. లక్షల్లో సంపాదన వస్తుండటంతో పూర్తిగా దానికే సమయం కేటాయించాడు. ఓర్పు, సహనం, ఎదగాలనే పట్టుదల ఉండాలి. కానీ ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నాడు ఈ ఒంగోలు యువకుడు. జీవితంలో ఎదగాలంటే ఈ పనే చేయాలని ఏమి ఉండదు. నచ్చిన పని చేస్తూ సంతృప్తి పొందేవారు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒక్కడే ఈ యువకుడు. ఇతడి పేరు అమర్ కృష్ణ. పల్లె వాతావరణంలో చక్కటి డైరీ ఫామ్ పెట్టి లక్షల్లో ఆదాయం ఆర్జిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడుకు చెందిన అమర్ కృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. తండ్రి ఉపాధ్యాయుడు. ఇద్దరు సోదరిమణులు విదేశాల్లో ఉండటం, భార్య ఉపాధ్యాయుని కావడంతో ఈ యువకుడు కూడా ఉద్యోగం దిశగా అడుగులు వేయాలనుకున్నాడు. కాని సొంత ఊర్లోనే ఉండి ఏదైనా చేయాలని భావించాడు. అలా తన తండ్రి సలహాతో డైరీ ఫామ్ ప్రారంభించాడు. అక్కడ నుంచి జాబ్కి వెళ్దామని ట్రై చేశాను. కానీ మా నాన్నగారు జాబ్ కన్నా డైరీ బాగుంది, ఫీల్డ్లో అందరు జాబ్ చేస్తున్నారు కదా అని చెప్పి చెప్పాడు. దాని గురించి సరే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, తర్వాత సక్సెస్ అయితే వెళ్దాము, లేకుంటే జాబ్కి వెళ్దాం అని చెప్పి చేశాను. ఫస్ట్ 10 బఫెరోస్ తెచ్చాను. ఒక రన్నింగ్ బాగానే, ఒక 2-3 మంత్స్ బాగానే రన్నింగ్ అయింది. తర్వాత బఫెరోస్ వల్ల మిల్క్ హీల్డింగ్ తగ్గిపోతుంది. ఒక 6 మంత్స్ దాకా వర్క్ని మేపాల్సి వస్తుంది. అందుకని వేరే వాళ్ళ సజెషన్తో ఆవులు తీసుకొచ్చాను ఒక 2. ఉదయం 14, సాయంత్రం 14 లీటర్లు ఇన్కమ్ బాగానే వస్తున్నాయి. తొలుత 8 గేదెలు కొని చిన్న డైరీ ఫామ్ ఏర్పాటు చేశాడు. పనివాళ్లు సక్రమంగా రాకపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో ఖర్చు పెరిగి ఆదాయం తక్కువైంది. కొంత నిరుత్సాహం అనిపించినా పట్టు వదలకుండా పాల ఉత్పత్తి పెంచడంపై దృష్టి సారించాడు. అనేక అధ్యయనాలు చేసి చివరకు ప్రత్యామ్నాయంగా ఆవులను తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు అమర కృష్ణ. కౌస్ పొంగనూరు తీసుకొచ్చాము వేరే వాళ్ళ సజెషన్ తోటి. ఒక 8 తెచ్చాను, 8 బాగానే సక్సెస్ అయింది మిల్క్ హీల్డింగ్లో. ఇంకో 10 కూడా ఇంప్రూవ్ చేశాను. తర్వాత ఆ బ్యాచ్లో కొంచెం మన ఏరియాకి సెట్ కాలేదు. ఒక 3-4 కౌస్ తా చనిపోయినాయి. దానివల్ల మనం కొంచెం డిసప్పాయింట్ కాకుండా మరలా దాన్నే ఎందుకు చనిపోతున్నా, ఏందని కారణం అని మళ్ళీ డాక్టర్స్ గారిని అడిగి వాళ్ళ సజెషన్ తీసుకొని చేశాను. తర్వాత ఆ సజెషన్ తీసుకొని నాక మళ్ళా ఫెయిల్యూర్ కాలేదు, సక్సెస్లోనే వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతం 100కు పైగా ఆవులు, గేదెలు అమర్ కృష్ణ డైరీ ఫామ్లో ఉన్నాయి. దీని ద్వారా రోజు 550 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. గేదెల కోసం ఏర్పాటు చేసిన షెడ్ అమర్ కృష్ణ సొంత స్థలం కావడంతో పశువుల దాణాకు మాత్రమే ఖర్చవుతుంది. పశువైద్యంపై కొంత అవగాహన ఉన్న అమర్ డైరీ వద్దనే అన్ని రకాల మందులు సిద్ధంగా ఉంచాడు. చిన్న చిన్న రోగాలకు ఆయనే స్వయంగా వైద్యం అందిస్తూ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాడు. చిన్న దూడలతో వాటితో 100 అబోనే ఉన్నాయి. ప్రజెంట్ 550 లీటర్స్ వస్తున్నాయి. పర్ డేకి 20,000 పర్ ఇన్కమ్ వస్తుంది.
ఖర్చు మా ఒక 5,000-6,000 ఖర్చు పోతుంది. అంతా మన ఓన్ కాబట్టి నేను ఒక వర్కర్స్కి ఒక దానా ఫీడింగ్కే ఇస్తున్నాను. మిగతాని ఓన్ ట్రీట్మెంట్ మెడికల్ కానీ అంతా మన ఓన్ ట్రీట్మెంట్ ఓన్ వెహికల్ ఓన్ అన్నీ ఓన్ కాబట్టి పర్లేదు. అన్నీ కొని చేయాలంటే కొంచెం 50-50 కూడా ఒక 30 మిగులుతుంది, మీ 70 ఖర్చు అవుతూ ఉంటుంది. మెయిన్గా ఓన్ ప్రాపర్టీ ఓన్గా ఉండాలి, అంతా ఓన్ చేసుకుంటే పర్ మంత్లీ ఇన్కమ్ సోర్స్ బాగుంటుంది. నేను ప్రజెంట్ హెరిటేజ్కి ఇస్తున్నాను, హెరిటేజ్ వాళ్ళు 10 డేస్ పేమెంట్కి ఇస్తున్నారు. పేమెంట్ వల్ల ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఇంకా 1 రూపీ బల్క్గా వస్తున్నాయని చెప్పి ఇంకొక వాళ్ళు కూడా మనం చూసి చూడనట్టుగా మంచిగానే వెళ్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఆవుల పెంపకం ఏంటని పలువురు నిరుత్సాహపరిచినా పట్టించుకోకుండా ముందుకెళ్లాడు అమర్ కృష్ణ. అన్ని ఖర్చులు పోను, నెలకు సుమారు 2 లక్షలు సంపాదిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. సరైన ప్రణాళిక ఉంటే ఎక్కడుండైనా డబ్బులు సంపాదించవచ్చని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు. ఫస్ట్ నేను కూడా కొంచెం నామోష్ పడ్డాను, ఏంది ఆవులు గేదెలు అందరూ జాబ్ చేయొచ్చు కదా అని చెప్పి అన్నారు. నాకు కూడా ఒక 1 ఇయర్ దాకా మైండ్లో అదే ఉండింది. తర్వాత ఈ ఇన్కమ్ సోర్స్ చూసుకున్నాక ఎన్నున్న ముందర ఇన్కమ్ సోర్స్ కావాలని చెప్పి మైండ్ కూడా చేంజ్ చేసుకొని ఈ ఇన్కమ్ మన సాఫ్ట్వేర్లో కూడా రాదు అని అనిపించింది. ప్రజెంట్ నాకు 2 లాక్స్ అబోనే పర్ మంత్లీ వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నాను ప్రజెంట్. డైరీ ఫామ్లో కూడా ఎక్కువ చాలామంది 100%లో 70% తీసేసిన వాళ్ళే ఉన్నారు. అందరు ఎందుకు తీసేస్తున్నారని చెప్పి నేను అబ్జర్వ్ చేశాను. కానీ మెయిన్ హార్డ్ వర్క్ 24 అవర్స్ మనం షెడ్లోనే ఉండాలి, లేక మన కాన్సన్ట్రేషన్ షెడ్ మీద ఉండాలి, అప్పుడే మన డైరీ సక్సెస్ అయ్యింది. డైరీ నిర్వహణ కష్టతరమైనది, కానీ నిరంతరం స్వీయ పర్యవేక్షణ ఓపిక ఉంటే మంచి ఫలితాలు రాబట్టొచ్చని చెబుతున్నాడు ఈ యువకుడు. అనుభవం లేకపోవడం వల్ల తొలుత నష్టాలు ఎదురవచ్చు, కానీ సరైన ప్రణాళిక ఉంటే అద్భుతమైన లాభాలు కూడా ఉంటాయని చూపిస్తున్నాడు అమర్ కృష్ణ.